శ్రీ స్వామి ఈ సో ఈరోజు మనము సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం స్వాములు సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ స్ప్రేయింగ్ అయిపోయింది సో సెవెంటీన్త్ ఎపిసోడ్ అనమాట సెవెంటీన్త్ ఎపిసోడ్ సిక్స్టీన్త్ స్ప్రేయింగ్ దయచేసి ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ప్రతి ఒక్క సాములకు అంటే ప్రతి ఒక్క ఫార్మర్లకు మన వీడియో వెళ్ళడము అలాగే ఎవరైతే మన పదహారు ఎపిసోడ్లకు పదహారు ఎపిసోడ్లు ఫాలో అయ్యారో వాళ్ళ స్వాములు అయితే పదహారు ఎపిసోడ్లు ఫాలో అయిన స్వాముల మిరప తోటలు అద్భుతంగా ఉన్నవి నిన్న నేను ఒక ఫీల్డ్కి వెళ్ళాను చెట్టుకి కేజీ కాలు ఉన్నాయని చెప్పేసి మనము ముదిగొండ దగ్గర గోగినిపల్లి గ్రామంలో ఆ బెల్ట్ అంతా కూడా ఆ ఏరియా అంతా కూడా మిరప తోటలు చాలా బాగున్నవి సో ఎందుకంటే వాళ్ళు అక్కడ చేసే మెయింటెనెన్స్ ఒక బయోమందులు ఒక ఆర్గానిక్ మందులు లాంటివి ఆర్గానిక్ అంటే ఏమి మొత్తం భయమందులు ఉంటాయి గుర్తుపెట్టుకో సో స్వాములు నేను మీకు తెలియజేయాల్సింది ఏంటంటే నేను ఆ బెల్ట్ అంతా కూడా ముదిగొండ బెల్ట్ అంతా కూడా బాగుంది అంటే ఎలా ఎంచుకోవాలంటే ఎంచుకునే విధానాన్ని నేను మీకు తెలియజేస్తా మనము ఎంచుకునే భూమి ట్వంటీ పర్సెంట్ గట్టిదై ఉండాలి ఫార్టీ పర్సెంట్ సీడ్ విత్తనం గట్టిదై ఉండాలి అలాగే మిగతా మిగతా ఫార్టీ పర్సెంట్ వచ్చేసరికి స్ప్రేయింగ్ గట్టిదై ఉండాలి సో గుర్తుంది కదా ట్వంటీ పర్సెంట్ భూమి ఫార్టీ పర్సెంట్ స్ప్రేయింగ్ ఫార్టీ పర్సెంట్ మన సీడ్ వెరైటీ ఏదైతే ఉందో మనం అనుకున్న దానికి ఈ రేషియో కనుక కరెక్ట్ ఉంటే తోట ఎందుకు బ్రహ్మాండంగా రాదు మీరే ఆలోచించుకోండి అలాగే స్ప్రేయింగ్ చేసేటప్పుడు కాంబినేషన్లు తగిన కాంబినేషన్లు వాడుకోండి అక్కడక్కడ వర్షాలు బాగా పడడం వలన కొమ్మ అండ్ తోటలు పండాకులు బాగా రావడం జరుగుతుంది సో వాటి గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాము ఈరోజు మనము ఆదామ ట్రాసిడ్ ఈ ట్రాసిడ్ అనేది ఇవాళ తెలంగాణలో మొత్తం డిస్పాచ్ చేయడం జరిగింది దీనిని నేను ఎందుకు యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అయితే నేను ట్రాసిడ్ ఇవాళే లాంచ్ అయింది ఇవాళ తీసుకురావడం జరిగింది నేను ఎందుకు తీసుకొచ్చానంటే కేవలం స్వామిలు స్వాములు మీకోసమే తీసుకొచ్చాం ఎందుకంటే ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి కనిపించగానే తొందరగా మీరు రిజల్ట్ చూడకుండా ఏం చూడకుండా రేషన్ బ్యాన్ ఇరవై తొమ్మిది వందలు నడవడం జరుగుతుంది గోదరేజ్ వాళ్ళది దాని పనితనం ఎలా ఉంటుందో కూడా మనం చూడలేము అట్లాంటిది వీడియో పెట్టాగానే మన కుప్పలు తెప్పలు వెళ్ళి తీసుకురావడం చేయడము ఓకే నేను చెప్పేది ఏంది ఒకసారి నేనన్నా వాడి ఇది ఇప్పుడు నిన్న ఇవా లాంచ్ అయింది కదా సో దీనికి ఫార్మర్ మళ్ళా స్వాములు వెళ్ళేసి తొందరపడి తీసుకొస్తారేమో అని చెప్పేసరికి నేను ఒకసారి వాడదాము మళ్ళీ ఎందుకు ఏదైనా ఇవాళ కొత్త మంది ఏదైతే మార్కెట్లోకి వస్తుందో అవి రెండు వేల పైనే ఉండనే కానీ దాని యొక్క ధరలు కిందకు మాత్రం ఉండట్లేదు నేను అనుకున్నా కదా సో ఇందులో ఉండే టెక్నికల్ కనుక మనం చూసుకున్నట్లయితే డైఫిన్థిరన్ అంటే పెగాసిస్ ఫార్టీ పర్సెంట్ ఉంది అండ్ స్పైనోట్రామ్ డెలిగేట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫైవ్ పర్సెంటే ఉంది ఇందులో డెలిగేటు నేను అనుకున్నా కదా ఒకసారి డెలిగేట్ అను పెసీస్ అయితే నేను అనుకున్నా సో తక్కువలో ఉండొచ్చు మేబీ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అట్లా ఆ మధ్యలో ఉండొచ్చు అనుకున్నా దీని రేట్ ఏ ఏరేషన్ ఏరియేషన్ చూసుకుంటే కానీ ఇది మార్కెట్లో త్రీ హండ్రెడ్ ఎంఎల్ఏ వచ్చేసరికి ఎకరం డోసు రెండు ఇరవై రెండు వందలు అంటే రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల మధ్య దీని ప్రైజు షాప్ వాళ్ళు అయితే సేల్ చేయడం జరుగుతుంది దీనికి బదులుగా మనము నేను ఆల్మోస్ట్ ఒకసారి పెగాసిస్ ఏ టైంలో యూజ్ చేయాలని చెప్పి చెప్పా చూడండి పెగాసిస్ అండ్ జంప్ కొట్టా పెగాసిస్ అనేది ఎప్పుడు కొట్టుకోవాలి అది నీకు మీకు తెలియజేసా మనకు తోట గ్రోత్ ఎప్పుడైతే ఆగిపోతుందో కొంచెం మనకు ఎట్ ఎక్కువగా దోమలు అటాక్ ఎప్పుడు అనిపిస్తుందో ఆ సమయంలో కొట్టుకుంటే దాంతో గ్రోత్ వస్తుంది అండ్ మనకు దోమలు కంట్రోల్ అవుతుంది సాఫ్ట్గా నీట్గా వస్తుంది ఆకులు ఈ సమయంలో అంటే స్వాములు ఏం చేస్తున్నారు ఏది తగిన కాంబినేషన్లో ఏది వాడుకోవాలి అనేది కొంచెం వేరియేషన్గా తెలియట్లేదు అంటే మనం ఒక ప్రొడక్ట్ చెప్తున్నామంటే దానిని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయి ఉండాలి ఇప్పుడు మనం రెండు వేల మూడు వందలు పెట్టి దీన్ని తీసుకొస్తున్నాము ఎంతవరకు పని చేస్తుంది దీన్ని కూడా చూడాలి కదా సో అందుకోసము రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు రేషన్ బ్యాన్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వందలు సేల్ అవ్వడం జరుగుతుంది మరి పది ఎకరాలు ఉన్న ఫార్మర్ ఇరవై తొమ్మిది వేలు పెట్టి కొనుక్కొని స్ప్రే చేయగలుగుతాడా ఇప్పటికే మనం అధికంగా పెట్టుబడి పెట్టుకున్నాము దయచేసి అర్థం చేసుకోండి నేను యాక్చువల్లీ దీన్ని స్ప్రే చేయాలనుకో అనుకోలేదు బట్ ఫార్మర్ ఎవరైనా మళ్ళీ ముందు జాగ్రత్తగా జాగ్రత్త పడి తీసుకుని రేట్ రిజల్ట్ ఉంటే మనము రెండు వేల రెండు వందలు కాదు రెండు వేల మూడు వందలు మూడు వేలు పెట్టయినా స్ప్రే చేయొచ్చు అలాంటప్పుడు మన సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్లో స్ప్రే చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఎక్స్పోనర్స్ ఉంది తర్వాత మనకు ఎర్ర నెలలు ఎక్కువగా కనిపిస్తే ట్రాక్టర్ బ్యాండ్ వారికి కొనొచ్చి ఉంది చాలామంది మనకు ఫోన్ కాల్ చేసి ఎర్ర నెల్లు ఉన్నవి అదేవిధంగా మనకు బ్లాక్ ట్రిప్స్ ఉన్నవి పూతలలో అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకు నేను ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళ కొనొచ్చి రిఫర్ చేసాను అండ్ ఎక్స్పోనర్సు నెక్స్ట్ అదేవిధంగా ఎలెక్ట్రోల్ ఉన్నవి గ్రాష సిమ్డోమీస్ ఉన్నవి ఇట్లాంటివి స్ప్రే చేసుకోండి ఎందుకంటే అవి కొంచెం రిజల్ట్ ఉన్నవి మనం పోయిన ఇయర్ నుంచి వాడుతూనే ఉన్నాము అయితే అనుకోవచ్చు సో స్వామి మీరు ట్రాసిడ్ ఒకటే కొడుతున్నారా లేదా దీంట్లో ఏదైనా కాంబినేషన్ కలుపుకుంటున్నారా అంటే నేను దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి బోరాన్ ఆల్రెడీ ఒకసారి అయిపోయింది రెండోసారిగా బోరాన్ యూజ్ చేస్తున్నా బోరాన్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే మనకు బాగా పండు పూతల ఇట్లా రాలిపోవడం జరుగుతుంది కాబట్టి నేనైతే దీంట్లో బోరాన్ విక్స్ చేసి స్ప్రే చేస్తున్నా ఇది ఈవినింగ్ టైంలో అయితే మనకు చాలామంది ఫార్మర్ నుంచి రైతుల దగ్గర నుంచి పండాకు సమస్య ఎరుపేరుపు రావడము బాగా ముడతల దగ్గర రావడం అని చెప్పి చెప్పారు వెదర్ క్లైమేట్ అయితే మనకు వర్షాలు చాలా చోట్ల కూడా అక్కడక్కడ పడడం జరుగుతుంది తోటలు బాగా వడబడినట్టు కనిపిస్తున్నవి అండ్ ఇంకొకటి న్యూట్రిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు పండాకు సమస్యలు కనిపించడం జరుగుతుంది అండ్ ఫంగిసైడ్ సమస్యల వల్ల కూడా పండాకుల సమస్యలు కనపడుతుంది దాని కొరకు మన మొక్క పైన న్యూట్రిన్ స్ప్రే చేసిన కింద ఏదైనా కాంప్లెక్స్ లాంటిది వేసినా ఆ మొక్క సమర్థవంతంగా తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అంటే మనకు కొన్ని కొన్ని మార్కెట్లలో ఉన్నవి మొక్క సమర్థవంతంగా మనం ఇచ్చే మందు అండ్ కింద వేసే కాంప్లెక్స్ తీసుకోవాలంటే కొన్ని రకాలు ఉన్నాయి దాని గురించి మనం వేరే డిస్కషన్ వేరే వీడియోలో చేసుకుంటాం అయితే ఇప్పుడు మనకు పండా పండాకు సమస్య గురించి అండ్ ఫ్లవరింగ్ ట్రాపింగ్ గురించి నేను బీఎస్ఎఫ్ వారి మెరివాన్ అయితే రిఫర్ చేసా చాలామంది వాడారు బాగుంది మెరివాన్లో ప్లాంటోమైసిన్ కలుపుకోండి అదేవిధంగా బోరాన్ మాత్రం కంపల్సరీగా బోరాన్ ఎంత యూజ్ చేస్తే అంత మంచిది ఫ్లవరింగ్ ట్రాపింగ్ అవ్వకుండా ఉండడానికి అలాగే బీఎస్ఎఫ్ వారి పాలిరామ్ సో మెటరామ్ అనే టెక్నికల్ ఉంటుంది ఈ పాలిరామ్ కూడా యూజ్ చేయండి పండాకు సమస్య ఎరుపు ఎరుపు రావడము అందులో ప్లాంటోమైసిన్ కూడా కలుపుకోండి ఏదైనా ఫంగిసైడ్ సో లా కాస్ట్లో ఏదైతే వస్తుందో ఆ స్ప్రే చేసుకోండి అందులో ప్లాంటోమైసిన్ అయితే కంపల్సరీగా వేసుకొని స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు బాగా వెల్ట్ ప్రాబ్లము బూస్ తెగుళ్ళు అని చెప్పి ఫార్మర్ చెప్పడం జరుగుతుంది సో నేనేమంటున్నానంటే మనం ఎన్ని మందులు పోసినా కానీ అవి అంతటా అవే వస్తున్నవి మనం ఎన్ని పోసినా కంట్రోల్ అవ్వట్లే కానీ ఆగితే కనుక దాన్ని అంతటా ఆగే ఆగాలి మరి ట్రైకోడర్మా పోసాము సుడోమోనస్ పోసాము అన్ని లోకల్ కంపెనీలు అంటే ఊళ్ళో లోకల్లో చేసేటువంటి ప్రొడక్ట్ వాడుకున్నాము ఇంటర్నేషనల్లో చేసి అదేవిధంగా మనం నేషనల్ కంపెనీలు వాడుకున్నట్లయితే అదే ఎగ్జాంపుల్గా ఇఫ్కో కంపెనీ ఇట్లాంటివి వాడుకున్నట్లయితే కొంచెం మనకు వాళ్ళు బాగా మ్యానుఫ్యాక్చర్ అయితే చేయడానికి బాగుండేది అంటే మరి ఇది వేసిన ట్రైకోడర్మా చూడబో చేసినా కానీ తోట చేస్తుంది అంటున్నారు మరి అందుకోసమే లోకల్ ప్రోడక్ట్ని నమ్మొద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇందాకలా షాప్ వాళ్ళే ఇదే టెక్నికల్ అని చెప్పేసరికి చాలామంది ఫార్మర్కి అంటే కొన్ని కొన్ని రకాల టెక్నికల్ ఆ టెక్నికల్ లేకుంటే వేరే టెక్నికల్ ఇస్తాయ్యా అని చెప్పి చెప్పారు కానీ లోకల్ టెక్నికల్ అది ఎంతవరకు పనిచేస్తాయి అనేది మనకు తెలియదు సో ఏదైతే ఉందో పక్కాగా పెయిటెడ్ ఏదైతే ఉందో ఇందులో నుంచి మనకు ఈ టెక్నికల్ ఎగ్జాంపుల్గా రోన్ ఫేషన్ నుంచి అదర్ టెక్నికల్ చాలా వచ్చాయి అంటే అల్టిమాని సో సంథింగ్ సుధాతి అని ఇట్లా అందుకోసం నేనైతే మీకు పేటెడ్ ఏదైతే ఉందో అది తీసుకోండి కేవలం డిస్కస్ చేసుకోండి ప్రతి ఫార్మర్ ప్రతి వాళ్ళు కూడా నిన్న నేను వెళ్తే ఫీల్డ్ వాళ్ళు ఒక వాళ్ళకు కూడా తెలియనటువంటి మందు డబ్బాలు తీసుకెళ్ళి ఇంట్లో అంటే అట్లా సో రైతులకి నేను ఎందుకు అంటే ప్రతి ఫార్మర్ కూడా బాగుండాలి పండించే పంటను మనం అధికంగా ఎందుకంటే రేట్లు ఉంటుంది ఈసారి మనం రెండు లక్షలు మూడు లక్షలు పెట్టుబడి పెట్టుకున్నాము ఎకరాకు చాలామంది ఫార్మర్ అయిన దాకా ప్రాబ్లం వస్తుంది స్వామి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకే తరకు అనిపిస్తుంది ఎందుకంటే పాపం ఇంత పెట్టుబడి పెట్టుకున్నారు కదా మరి ఇప్పటిదాకా అదేదో ముందే పోతే ఆ స్వామి అప్పుడే ఇచ్చి పెట్టేటోడు ఇప్పటిదాకా తీసుకొచ్చి మధ్యలో నోటికి అడుగు వచ్చి పోతే ఇంత బాధేస్తుందో మనకు తెలుసు అలాగే మన వీడియో పెట్టిన వెంటనే కొంత కొంతమంది సబ్స్క్రైబర్స్ సో కొంతమంది స్వాములు ఉన్నారు వీడియో ఎప్పుడు వస్తుందా వెయిట్ చేసి వీడియో వచ్చిన ఇమీడియట్లీ షాప్కి వెళ్ళి మందులు తీసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ స్ప్రే చేయడానికి సో స్వాములు వైరస్ వస్తుంది వస్తుంది ముడత వస్తుంది అన్నారు ఎందుకు వస్తుంది నేను ఒకటే చెప్తున్నా మీకు దయచేసి ఇది నిజానికి ఈ గత ఈ నెల రోజుల లోపల అంటే మనకు నవంబర్ ఏదైతే ఉందో నవంబర్ లోపల పదహారుకు పదహారు ఎపిసోడ్లు ఫాలో అయిన నిజమైన సబ్స్క్రైబర్ వాళ్ళు ఎవరో నేను చూపిస్తాను వాళ్ళ దగ్గర డబ్బాలతోటి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి పదహారు ఎపిసోడ్ వరకు ఫాలో అయ్యారు వాళ్ళ తోటలు నా తోట అంతా లేదు కానీ వాళ్ళ తోటలు ఇంకా బాగున్నవి ఈ నెల రోజులు నాలుగు వీడియోలు అంటే నాలుగు వీడియోలు మన సబ్స్క్రైబర్లు మన ఎపిసోడ్లు వాడిన స్వాములదే చూపిస్తా దయచేసి అది ఎంత బాగుందో మీరు చూసిన తర్వాతే చెప్పగలరు ఏదైనా సో స్వాములు ఇది వచ్చేసరికి మా యొక్క తోట అనమాట కొమ్మకులుడు కనిపిస్తుంది అక్కడక్కడ పండుపూతలు అయితే డ్రాపింగ్ అవడం జరుగుతుంది అండ్ వైట్ ఫ్లై కూడా అక్కడక్కడ కొంచెం జంప్ అవడం జరుగుతుంది అటు ఇటు అయితే మనము లాస్ట్ స్ప్రేయింగ్ పెగాసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జంప్ ఫ్యాంటాక్ ప్లస్ అండ్ తర్వాత పెగాసిస్ జంపు కొట్టిన తర్వాత ఫ్యాంటాక్ ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి సుమి ప్రింట్ ఇవి రెండైతే స్ప్రే చేసాము దేనికంటే మనము ఫ్లవరింగ్ కావాలి అదేవిధంగా పూత ఖాతా వచ్చినవి పిందగా రాలకుండా ఉండడానికి ఉండాలి కాబట్టి అదైతే స్ప్రే చేసుకున్నాము సో క్లియర్ కట్లో నేనైతే మా యొక్క తోటను చూపిస్తున్నా నేను లైవ్లో ఉండే ఏదైనా కానీ సో సమయాన్ని బట్టి ఎపిసోడ్ రావడానికి చాలా లేట్ అవుతుంది అంటున్నారు వైరస్ లేదనుకుంటారు కదా సో ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి నేను లేదని చెప్పట్లే సో అదైతే క్లియర్ కట్గా చెప్తా నేను ఉన్నది ఉన్నట్టే చెప్పడానికి సిద్ధంగా ఉన్న సాములు గుర్తుపెట్టుకోగలరు కానీ ఇన్ని రోజులు కష్టపడ్డాము ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్లవరింగు అండ్ పిందెగా మారడానికి అవకాశాలు డెలిగేట్లు టైసర్లు యూజ్ చేయండి అలాగే దాంట్లో మైక్రోన్యూట్రిన్స్ వాడుకోండి నెక్స్ట్ తెగుల మందుకు కొమ్మకులుడు అటాక్ అవుతుంది సో కొమ్మకులుడు అయితే ఒకేసారితో కంట్రోల్ అవ్వదు నేను రెండు సార్లు గెలియోసెన్సా అండ్ క్యాబ్రోటాప్ అయితే యూజ్ చేయడం జరిగింది క్లైమేట్ వెదర్ క్లైమేట్ సహకరించట్లే ఎన్ని మందులు కొట్టినా ఇలాగే కొనసాగుతుంది సో ఇది నేనైతే చెప్పదలుచుకోవాలనుకున్న వీడియో మన వీడియోని షేర్ చేసి లైక్ చేయండి తోటి రైతులను షేర్ చేయడం వలన వాళ్ళు కూడా ఎంతో కొంత నష్టపోయారు అండ్ వాళ్ళు కూడా కొంచెం బయటపడడానికి అవకాశాలు ఉంటవి దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు స్వాములు సో అందరికీ ధన్యవాదాలు స్వామి ఏ సన్నమయ్యప్ప